అధ్యక్ష, ఈరోజు ఈ పవిత్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసే ఈ బిల్లుకి మాట్లాడి నిజంగా చాలా బాధగా ఉంది అధ్యక్ష. చాలా ఆవేదనతో కూడా నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత నెల రోజుల నుంచి అధ్యక్ష లక్షలాది మంది అధ్యక్ష రోడ్లపై నెక్కి నిద్రాహారాలు మారి ఇక్కడ జరుగుతున్న అన్యాయం కోసం అధ్యక్ష ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష ఒంటరి దీప పోకడ మీద ఒక్కే అంటే ఒక నిర్ణయం తీసుకున్నాం, మేము ఎక్కడైనా ముందుకెళ్తాము, ఈ ప్రజల గురించి మేము ఆలోచించాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో బయట చూసాం అధ్యక్ష. 10,000 మంది పైగా పోలీసులు అధ్యక్ష, మనం కశ్మీర్ లో ఉన్నామా, రామ్ జన్మభూమికి వెళ్తున్నామా అర్థం కాని పరిస్థితుల్లో 10,000 మందిని పోలీసులు బయట పెట్టుకుని ఈ రోజు ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టడం అవసరం ఉందా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కనీసం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా మంత్రులకు కూడా అవగాహన లేనటువంటి బిల్లు రాత్రి తయారు చేసి పెట్టాం. అలాగే ఉదయాన్నే 11 గంటల నుంచి 2 గంటల పాటు సుదీర్ఘంగా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా తెలివిగా క్లియర్గా ఎస్ చాలా తెలివిగా ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఎన్నో సత్యదూరమైన మాటలు చెప్పుకుంటూ ముందుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధ్యక్ష మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, తప్పకుండా ఈ రాష్ట్రానికి ఒక కల రాజధాని కావాలని తప్పడంతో ఈ ప్రాంత రైతులు అధ్యక్ష వాళ్ళ కుటుంబ భవిష్యత్తు కోసం వాళ్ళ భావితరాల కోసం కాదు అధ్యక్ష, 5.5 కోట్ల ఈ తెలుగు వారి యొక్క భావితరాల భవిష్యత్తు కోసం అధ్యక్ష ఈ ప్రాంతంలో 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ విధానంలో చరిత్రలో ఎవ్వరూ ఎప్పుడూ ఊహించని విధంగా ఇటువంటి పరిస్థితి చూసాం అధ్యక్ష. నిజంగా తెలియదా మనకి? ఈ రోజు పోలీసు పట్టుకు రాల్సి చాలా బాధగా ఉంది. ఏది రైతులను అడ్డుపెట్టుకుని అధ్యక్ష గత 5 సంవత్సరాల అధ్యక్ష ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఒక ప్రణాళికతో ల్యాండ్ పూలింగ్ విధానంలో చరిత్రలో ఎవ్వరూ ఎప్పుడూ ఊహించని విధంగా ఇటువంటి పరిస్థితి చూసాం అధ్యక్ష. నిజంగా తెలియదా మనకి? ఈ రోజు పోలీసు పట్టుకు ఆలోచన చాలా బాధగా ఉంది. ఏది రైతులను అడ్డుపెట్టుకుని అధ్యక్ష గత 5 సంవత్సరాల అధ్యక్ష ఈ ప్రాంత అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఒక ప్రణాళికతో అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా కట్టడం, 10,000 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం, దాని తర్వాత అధ్యక్ష దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు యొక్క పనులు పురోగతిలో ఉండటం మరి నూతనంగా ఈ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. అదే సామంత అధ్యక్ష ఆయన వచ్చి మళ్ళా మొదలుపెట్టినట్టు ఈ ప్రభుత్వం రాగానే అధ్యక్ష అందరికి కూడా అబద్దాలు చెప్పే విధంగా మరి ఎవరి లాభం కోసం వైజాగ్ తీసుకెళ్ళాలని చెప్పి వారు అనుకుంటా ఉన్నారో కానీ మాకు తెలియదు కదా అధ్యక్ష. క్యాపిటల్ అనేది అధ్యక్ష ఒక లాటిన్ అర్థం అధ్యక్ష, దాని అర్థం హెడ్ క్యాపిటాలిస్ అనేది హెడ్ అనేది ఒకటే ఉంటుంది అధ్యక్ష, 2-3 తలకాయలు ఉంటాయి, దాన్ని ఏమంటారో నాకు మరి మీకే తెలియదు అధ్యక్ష. అలాగే మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం అధ్యక్ష, వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు అధ్యక్ష, కానీ ఆ ముసుగులో అమరావతిని తరలించి తీసుకెళ్లిపోవాలని ఈ ప్రాంతం రైతులకు అన్యాయం చేయాలని చెప్పి ఏదైతే మీరు ప్రతిపాదించారో దానికి మాత్రం పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష బిల్డింగ్లు వికేంద్రీకరణ చేయటం, ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి సెక్రటేరియట్ ని, ఆల్రెడీ ఉన్నటువంటి అసెంబ్లీని, ఆల్రెడీ ఉన్నటువంటి హైకోర్టు, అలాగే ఎన్జిఓస్, గెస్ట్ ఆఫీసర్స్, అలాగే కావాల్సిన బిల్డింగ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇవి వాడుకోకుండా కేవలం కొంతమంది స్వార్థం కోసం ఈ యొక్క రాజధాని తరలించి తీసుకెళ్లిపోవాలని చెప్పేది నిజంగా చాలా కుట్రపూరితమైందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే అధ్యక్ష ఇప్పుడు దాకా చూస్తా ఉన్నాం అధ్యక్ష అందరు కూడా ఒక విష ప్రచారం అధ్యక్ష, ఏదో ఒక కులము, ఒక వర్గము, ఒక పార్టీ, లేకపోతే శాండ్ బాగాలేదనో, లేకపోతే 1,00,000 కోట్ల రూపాయలు అవుతాయనో, అలాగే గ్రాఫిక్స్ అనో, లేకపోతే ముంపు ప్రాంతం అని అధ్యక్ష ఈ ప్రాంతం ముంపుకి గురి అవ్వదని చెప్పేసి మనకి నేషనల్ ట్రిబ్యునల్ తో పాటు మనకి అనేకమైనటువంటి మేధావులు చెప్పారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష గ్రాఫిక్స్ అంటాను అధ్యక్ష, రమ్మని చెప్పండి అధ్యక్ష, 151 మంది కూడా వెళ్దాం అధ్యక్ష, బిల్డింగ్ చూద్దాం, ఎక్కుదాం అధ్యక్ష, దూకుదాం అందరం కలిసి, గ్రాఫిక్స్ అయితే ఎక్కలేం దూకలేం కదా అధ్యక్ష. మీ అందరూ కూడా మన ఆత్మపరిశీలన చేసుకోవాలి అధ్యక్ష, మనం చేసే పని ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మనం
చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎన్నో గుండెలు ఆగినని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు చేసినటువంటి పనులకి మాటలకి ఇక్కడ ఇప్పుడు బతుకున్న వల్ల చనిపోతున్నారు అధ్యక్ష. అక్కడ గుండెలు ఆగిపోతా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు మహిళల పైన దాడులు అధ్యక్ష. బూటు కాళ్ళతో తండ్రి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, విశాఖపట్నానికి మేము వ్యతిరేకంగా గాదరించిన అధ్యక్ష. విశాఖపట్నం డిజర్వ్ సంథింగ్ మచ్ బెటర్ అధ్యక్ష. ఎట్లాగంటే అధ్యక్ష, అది ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే మనం హైదరాబాద్ పక్కన మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసామో, ఒక అమెజాన్ ఒక గూగుల్ లేకపోతే మనం ఏదైతే అప్పుడు డేటా సెంటర్ మనం తీసుకొచ్చామో, అలాంటి మనం పెట్టి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష ఆల్రెడీ మనం గాజువాక మనకున్నట్టు 656 మండలాల్లో హైయెస్ట్ జీడిపి ఉన్నది గాజువాక మండలం అధ్యక్ష. అలాంటి అభివృద్ధి చెందిన ప్రాంతం వేరే విధంగా ఐటీ, మనం ఐటీ సెక్టర్ కానీ వేరే విధంగా మనం డెవలప్ చేయాలి కానీ ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి సెక్రటరీని ఇక్కడ నుంచి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా ఇబ్బంది పడే విధంగా చేస్తే మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 96 నుంచి 2004 దాకా అధ్యక్ష ఎన్నో వనరులు క్రియేట్ చేశారు అధ్యక్ష. అలాంటి ఆర్థిక వనరులు అన్ని కూడా ఉపయోగించుకుని గౌరవ రాజశేఖర రెడ్డి గారు చాలా ఒక చరిత్రకారుడు అయ్యారు అధ్యక్ష. వీరు వేసిన పునాదులని ఆర్థిక వనరులన్నీ కూడా వారు క్రోడీకరించి ఈ రాష్ట్రానికి మంచి పని చేసి చరిత్రకారుడు అయ్యారక్క అధ్యక్ష. ఈ రోజున ఏదైతే ఈ రాష్ట్రం అంతా మండుతుందో, ఈ రాష్ట్రంలో బాధపడతా ఉన్నారో, వాళ్ళంటి సమయంలో ఇలాంటి డెసిషన్ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర హీనులు కాబోతా ఉన్నారు అధ్యక్ష. అలాంటి పని కాకూడదని చెప్పేసి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆఖరికి ఒక చిన్న మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, ఏ మిస్టేక్ దట్ మేక్స్ యూ హంబుల్ ఇస్ బెటర్ దాన్ అన్ అచీవ్మెంట్ దట్ మేక్స్ యూ అరగెంట్ అని ఒక పెద్ద చెప్పారు అధ్యక్ష. అలాగా మనకి చిన్న హంబుల్ గా మనం సౌమ్యంగా ఉండే చిన్న చిన్న మిస్టేక్ కంటే అధ్యక్ష, ఇలా అరగెన్స్ తో మనం ముందుకు పోతే తప్పకుండా ఆ భగవంతుడు సమయం చూస్తారు అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి అహంకార పూరితమైన డెసిషన్స్ తీసుకోకుండా ప్రజాహితమైన పరిపాలన, ప్రజాహితమైన డెసిషన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. అలాగే అధ్యక్ష, మరి ముఖ్యంగా మా జిల్లా వాసులు అందరూ కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రెండు జిల్లా వాసులు మీరు అంటే అధ్యక్ష, మీరు ఈ జిల్లా వాసులే, గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళందరూ కూడా అధ్యక్ష, గతంలో ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి రాజధాని మారదు అని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడే కాదు అధ్యక్ష, ఉత్తరాంధ్రకు చెందినటువంటి వారు కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ గారు అవ్వచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అవచ్చు, అందరూ కూడా అధ్యక్ష శాశ్వత రాజధానికి తప్పకుండా అమరావతి ఉంటుందని హామీతో వీళ్ళు ఎలక్షన్కి వెళ్ళారు అధ్యక్ష. అప్పుడు అలా ఓటు తెచ్చుకున్న అధ్యక్ష, ఈ రోజున మళ్ళా అమరావతి మార్చాలంటే తప్పకుండా ఎలక్షన్కి వెళ్ళి రిఫరెండంగా పెట్టుకుని తప్పకుండా ముందుకెళ్లాల్సింది తప్ప, ఇలాగా ఇంతమంది రైతులను గుండె కోత కోసి ఇంతమంది రైతులను ఆవేదన పరిచయంగా చేయకుండా చరిత్ర హీనులు కావద్దని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.